కేసీఆర్ గెలిచిన గారు కేసీఆర్ గారు గెలిచిన తర్వాత సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత మీపై చాలా కేసులు నమోదు బనాయించారంటున్నారు కదా మీరు, ఎన్ని కేసులు బనాయించారు, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు మీరు? నేను 2 సార్లు జైలుకి వెళ్ళా. కేసులు ఇక 23 కేసులు పెట్టాను నా మీద. ఎప్పుడు అన్నీ యాంటిసిపేట్ బెయిల్ తీసుకోవడం, క్రిమినల్ అఫెన్స్ ఏమైనా ఉన్నాయా? అన్ని పోలీస్ కేసులు. ఎంత పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారు, పోలీసు వాళ్ళకి కేసులు పెడతారు. నా మీద ఎవరు వేరే ప్రజలు వచ్చి కేసులు పెట్టలేదు, ప్రజలు నా మీద అరెస్ట్మెంట్ చేయలేదు. ఇంకా కోర్టులో కేసులు నడుస్తున్నాయా? కంటిన్యూ అవుతున్నాయి. 23 కేసులు ఉన్నాయి, కోర్టుకు పోతా ఉంటాడు. నెలకి 15 రోజులు కోర్టుకు వెళ్ళాల్సిందే. 2019లో చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్నాం. 2019లో ఖచ్చితంగా గజ్వేల్ నుంచి కేసీఆర్ గారిపై గెలుస్తానంటున్నారు కదా? 100% గెలిస్తే, ఆయన గెలిస్తే సీఎం అవుతారు. టీఆర్ఎస్ పార్టీ గెలిచి మెజార్టీ స్థానాలు వస్తే ఆయన సీఎం అవుతారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. ఒకవేళ మీరు మీ టీడీపీ తరఫున మీరు గెలిస్తే, ఒకవేళ టీడీపీ ఇక్కడ అనుకోకుండా అధికారంలోకి వస్తే కేసీఆర్ గారి కన్నా భిన్నంగా ఏం అభివృద్ధి చేస్తారు? అసలు గజ్వేల్ పైన మీకున్న విజన్ ఏంటి? ముందుగా గజ్వేల్ ప్రజల ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే ఏంటి? అంటే ఇప్పుడు మా గజ్వేల్లో ప్రతి ఊరికి ఒక నాయకుడు ఉంటాడు. ప్రతి ఊరిలో ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడికి 2 పార్టీలు, అంటే తెలుగుదేశం పార్టీకి ఉంటాడు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక నాయకుడు ఉంటాడు. లోకల్గా ఎమ్మెల్యే ఉంటే రోజు ఆ నాయకుడికి ఈ నాయకుడికి సంబంధాలు ఉంటాయి. ఆ గ్రామంలో ఉండే పేదవాళ్ళు ఎవరో ఆ గ్రామంలో ఉండే నాయకుడు తెలుసు. కానీ ఇప్పుడు అది లేదు. కేసీఆర్ గారు ప్రజలకు దొరకడు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరైతే నియమానుకం చేసుకున్నారో, హరీష్ రావు గారు కాడ స్టార్ట్ చేసుకుంటే ఇంకొక 9 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రజలతో సంబంధం లేదు. వాళ్ళందరికీ గజ్వేల్లో ఎక్కడ వర్క్ చేయాలి, ఆ వర్క్ ఎవరికి ఇవ్వాలి, ఆ వర్క్లో వచ్చే కమిషన్ ఎంత, ఆ కమిషన్ ఎవరికి రావాలి, దానిలో తాపత్రయపడుతుండే తప్ప అక్కడ ఉండే పేద ప్రజలకి అందుబాటులో ఒక నాయకుడు లేడు. అక్కడ ఉన్న లీడర్షిప్ని నిర్వీర్యం చేసిర్రు, అక్కడ ఉండే రాజకీయాలని తొక్కిపట్టిండ్రు. అవినీతి ఏరులై పారుతుంది. అధికారుల చేతుల్లో ప్రభుత్వం ఉంది. నాయకులు కాంట్రాక్టులు పెట్టుకొని, బినామీలు పెట్టుకొని దోచుకుంటున్నారు. ప్రజల్ని పక్కన పెట్టేశారు. అక్కడ కామన్ మెన్కి ఏమీ ప్రయోజనం లేదు. ఇవాళ యాదవులకి గొర్రెలిస్తున్నారు. ప్రభుత్వం 95,000 ఇస్తుంది. 32,000 రూపాయలు బెనిఫిషర్ ఒక యాదవ్ ఇస్తున్నాడు. అతను గొర్రెల కోసం తిరిగితే ప్రభుత్వ అధికారుల చుట్టూ గొర్రెలు తెచ్చుకునే వరకు నాకు 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 40,000 రూపాయలు ఒక బెనిఫిషర్ ఖర్చు పెడుతున్నాడు. ఆ బెనిఫిషర్కి ఇచ్చేది 20 గొర్రెలు. 20 గొర్రెల్లో బక్క ఎక్కినవి 10 ఉంటాయి, చిన్న పిల్లలు 10 ఉంటాయి. అవి మార్కెట్లో అమ్ముకుంటే 125,000 యూనిట్ని తెచ్చిన తెల్లారి మార్కెట్లో కనుక దానికి వాల్యుయేషన్ కట్టినట్టు అయితే 60,000 దాటలేదు, 70,000 దాటలేదు. అంటే 40,000 తను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ బెనిఫిషియర్కి వచ్చేది 30,000 రూపాయలు బెనిఫిట్. దాదాపు ఇంకా 60,000 రూపాయలు అవినీతి జరుగుతుంది అక్కడ. అదే లోకల్గా ఒక నాయకుడు ఉండి తెలంగాణ రాష్ట్రంలో 4,000 పెడితే మంచి గొర్రె పిల్ల కొదమ దొరుకుతుంది. కొదమలు అంటారు వాళ్ళు, యాదవులంతా కొదమ గొర్రెను, ఆడ గొర్రెను కొదమ అంటారు. 4,000 పెడితే మంచి దాదాపు 12 కేజీలు మటన్ వెళ్ళే కొదమ దొరుకుతుంది. వాళ్ళు ఇచ్చే కొదమకి 4 కేజీలు కూడా వెళ్ళదు. సగం గొర్రెలు చనిపోయినాయి, సగం చనిపోయినాయి, సగం అమ్ముకున్నారు, సగం అధికారులు తిన్నారు. మొత్తం 6,000 కోట్లు బూడిదపాలు చేశారు. అదే మరి నీకు దమ్ముంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు గౌడ్స్కి సొసైటీలు ఇచ్చినాం మేము. సొసైటీలు ఇచ్చి కొందరికి, కొన్ని సొసైటీలకి 5 ఎకరాల పొలం కూడా ఇవ్వడం జరిగింది, తాటి చెట్లు ఈత చెట్లు పెట్టుకోవడానికి. ఇవాళ అదే యాదవులకి ప్రతి గ్రామానికి ఒక యాదవ సొసైటీ ఏర్పాటు చేసి ఒక 10 ఎకరాల పొలం ఇచ్చి, ఒక గోట్ ఫామ్ ఇచ్చి వాళ్ళకొక ఎస్టాబ్లిషింగ్ చేసినట్టయితే పర్మనెంట్, అంటే ఒక యాదవ సంఘానికి 10,000 రూపాయలు సంవత్సరానికి వస్తాయి అనేది ఒకటి ఎస్టాబ్ అయ్యేది, సంఘాన్ని గౌరవించినట్లుగా ఉండేది. కాకుండా యాదవులందరినీ కూడా గొర్రెలే, మీరు గొర్రెలే కాసుకోవాలి, గొర్రెలు కాసుకుంటే మీరు లోపలనే ఉండాలి అని చెప్పి
20 గొర్రెలు ఇచ్చినబ్బా, నాకు 20 గొర్రెలు ఇచ్చారు, నేను ఒక యాదవ్ని. 20 గొర్రెలు ఇస్తే 20 గొర్రెల్ని మేపుకోవడానికి పొలం కావాలి. ఫస్ట్ కల్టివేషన్ ల్యాండ్ అయితే మొత్తం వర్షాకాలం వస్తే పూర్తి 100% కల్టివేషన్, అడవులు లేవు, అడవులు అర్థమైపోయినాయి, ప్రైవేట్ భూములలోకి ఎవరిని రానియరు. నా గొర్రెల్ని ఎక్కడ మేపుకోవాలి? మేపుకోవాలంటే నేను ఒక, నేను సపోజు నాకు వ్యవసాయం ఉంది, వ్యవసాయాన్ని వదిలిపెట్టుకొని నేను గొర్రెల కాపరికి వెళ్ళలేను, నేను ఒక పాలేరుని పెట్టుకోవాలి. పాలేరుని పెట్టుకోవాలంటే ఆ పాలేరుకి మినిమం 10,000 రూపాయలు ఇస్తే కానీ ఆ పాలేరు గొర్రెల కాపరిగా రాడు. 10,000 ఇవ్వాలంటే సంవత్సరానికి 120,000 రూపాయలు పాలేరుకు జీతం ఇవ్వాలి, అడ్వాన్స్ ఇవ్వాలి. 120,000 పెట్టి 20 గొర్రెలు కాపిస్తే 20 గొర్రెలు కనుక 100% బతికి 100% పిల్లలు వేసినట్టు అవుతే, 20 గొర్రెలకి అమ్ముకుంటే 84-80,000 వస్తాయి. కానీ 120,000 ఖర్చు అవుతుంది, అంటే 40,000 రూపాయలు అప్పవుతున్నాడు. ఏ క్యాల్కులేషన్తో మీరు 20 గొర్రెలు ఇస్తున్నారు? ఏ క్యాల్కులేషన్తో మీరు ఆ యాదవ్ ఆర్థికంగా బాగుపడతారని మీరు అనుకుంటున్నారు? ఏ క్యాల్కులేషన్తో తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల గొర్రెలు ఇచ్చినాము, మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు? నేను అడుగుతున్న శ్రీనివాస యాదవ్ గారు గడికి ఒక మాట అంటాడు, మేము బర్రెలు ఇస్తున్నాం, మేము గొర్రెలు ఇస్తున్నామని. ఏ యాదవ్ సంతోషంగా ఉన్నాడో మన మీరు గ్రామాలలో కదండి కనిపిస్తారు. అదే 6,000 కోట్లు పెట్టి మీరు కోట్ ఫామ్ ఇవ్వను ఉంటారు, చదువుకున్నట్టు పిల్లలకి ఇవ్వను ఉంటారు, అన్ఎంప్లాయ్మెంట్ కల్పించను ఉంటారు. టెక్నికల్గా ఏ విధంగా గోట్ ఫామ్స్ రన్ చేయాలి, టెక్నాలజీ పెట్టనుంటారు. ఇలా డైరీ ఫామ్స్ మాదిరిగా మీరు గోట్ ఫామ్స్ పెట్టనుంటారు. చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక 100 గొర్రెలు ఇచ్చి 10 ఎకరాల పొలం ఇచ్చి సొసైటీ ఏర్పాటు చేయనుంటారు. అట్లా చేయలేదు కదా. ఎంతసేపు గొర్రెళ్ళు గొర్రెలే కాసుకోవాలి, అతను ఉద్యోగం చేయొద్దు, రోడ్డు మీదకి రావద్దు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు. ఆ థాట్.